అంబేద్కర్ జయంతి వేడుకలు ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అంబేద్కర్ గారి ఫోటోకి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాను. దయచేసి వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ మహనీయుడికి నివాళి అర్పించాల్సిన కోరుతున్నాను. జాన్ ఎడ్వర్డ్ గారిని సన్మానించవలసిందిగా మా అభ్యర్థన మేరకు మా తిగురుపాటి రాజుని కూడా మేము సన్మానించాలనుకుంటున్నాం. వేదిక మీద రావాలి రాజు గారు, దయచేసి రండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డియర్ డాక్టర్ అంబేద్కర్. చేతులు మళ్ళీ టిష్యూ పేపర్ తేలేదు. ఈరోజు భారతరత్న మన భారతదేశానికి రాజ్యాంగం రచించి అందరి బతుకుల్లో కూడా జీవితాల్లో వెలుగులు నింపినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 132వ జయంతి సందర్భంగా యావత్ భారతదేశంలోనూ ఈ యొక్క మహనీయుని యొక్క జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఏదైతే ఆయన చిన్నతనం నుంచి కూడా కుల వివక్ష వల్ల ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులకు గురి ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని
నిలబడినట్టు మహనీయుడు ఆయన. ఎందుకంటే చిన్నతనంలోనే ఆయన ఆయన అన్నగారు కలిసి వేరే గ్రామం వెళ్ళవలసి వచ్చినప్పుడు మార్గ మధ్యలో ఆయనకి దాహం వేసింది. దాహం వేసినప్పుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడిగితే మీరు అంటరాని వారని చెప్పి వారిని అవమానపరిచి బురదగొండలో నీళ్ళు తాగమని చెప్పడం జరిగిందంట. అప్పుడు ఆయన చిన్నతనంలోనే చెల్లించిపోయి ఏంటి బాధలు అని చెప్పి అసలు బాధపడడం జరిగింది. అక్కడి నుంచి కాలినడకం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ఎడ్ల బండి ఎక్కి ప్రయాణం చేస్తుంటే కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత ఆ ఎడ్ల బండి అతను మీరు అంటరాని వారని చెప్పి మార్గంలో దింపేయడం జరిగింది. అయితే వారిని బతిమాలుకుని అధిక ధర డబ్బు ఇస్తామని చెప్పి బతిమాలి మా ఆ బండి మేమే తోలుకెళ్దామని చెప్పి ఆయన ఆయన అన్నగారు బండి తోలుకెళ్తుంటే బండి గలైనా బండికి చాలా దూరంగా నడుచుకొని రావడం ఇవన్నీ చూసి ఇది కాదు సమాజం, సమాజంలో అందరూ మనుషులైన వాళ్ళందరూ కూడా సమానత్వంతో జీవించాలంటే ఈ యొక్క కుల వివక్ష అంతా పోవాలని చెప్పి ఈ పోవాలంటే మనం సమాజంలో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఆయన బాల్యంలోనే నిర్ణయించుకుని ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో కష్టపడి చదువుకుని ఈరోజున ఆయన అంటరంతా నిర్మూలించడమే కాకుండా అందరూ కూడా సమానత్వంతో జీవించాలని చెప్పి రాజ్యాంగాన్ని నిర్మించి మనకి అందించడం జరిగింది. ఆ రాజ్యాంగం వల్లే ఈ రోజున మనందరం కూడా మన మనోభావాలకి తగ్గట్టుగా ఎవరి హక్కును వాడు సాధించుకునే విధంగా మనం జీవిస్తున్నాం అంటే ఆ మహనీయుడు ఆ రోజున అన్ని త్యాగాలు అన్ని కష్టాలు పడి ఈ యొక్క రాజ్యాంగాన్ని మనకు అందించడమే. కాబట్టి మనం ఈ యొక్క మహనీయుని ప్రతినిత్యం తలుచుకోవాలి. ఎందుకంటే ఈ మహనీయుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే నిస్వార్థంగా, అంటే వారికి స్వార్థం ఉండదు, సమాజం కోసం, సమాజంలో ఉన్నటువంటి ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అట్టడుగున్న జాతుల కోసం వారు పోరాటం చేసి కష్టపడి ఈ రోజున అందరూ సమానంగా బతికే విధంగా ఈ యొక్క సమాజాన్ని తీర్చిదిద్దారంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజున ఎవరు చూసినా ఎవరికి స్వార్థం, మనం చేసిన పని మన కుటుంబానికి ఏం లాభం వస్తుంది, మనకేం లాభం వస్తుంది ఆలోచించుకుంటున్న తప్పించి సాటి వారికి తోటి వారికి మనం సహాయం పడదాం, సమాజంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రయత్నం చేద్దామని ఆలోచన లేదు. కాబట్టి ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి మనం ఆ మహనీయుల చరిత్రని మనం తెలుసుకోవాలి, మన పిల్లలకు కూడా భావితరాలకు కూడా తెలియజెప్పి ఆ మహనీయులు ఏదైతే మార్గం చూపించారో ఆ మార్గంలో 100% నడవలేకపోయినా కొంతవరకైనా మనం చేయగలిగితే ఈ సమాజం మరింత అభివృద్ధి చెందిందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటున్నా. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ మహనీయుడి జయంతిని పురస్కరించుకుని మన చిగురుపాటి రాజు గారు ఏదైతే ఆ మహనీయుడు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పారో ఆ యొక్క కార్యక్రమాలని చేయాలనే ఆశయంతో పేద మహిళలకు వస్త్రదానం పంపిణీ చేయడం చాలా ఆనందికం, అభినందనీయం. ఈ సందర్భంగా మా రాజుని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మా రాజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఏమనంటే నా వార్డు ప్రజలు నా ముఖ్యం అన్నాయా, అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ నేను నా వంతు నా పరిధిలో ఉన్నంతవరకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తానని చెప్పి నాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మా చిగురుపాటి రాజుని పచ్చగా అభినందిస్తూ అదేవిధంగా ఈ రాజు చేసే కార్యక్రమాలకి నా తోడుగా ఉంటున్నటువంటి బాలాజీ బాలన్సీను అదేవిధంగా రాధిక్ గారికి అదేవిధంగా వాలంటీర్స్ ఇక్కడ ఉంటే వాలంటీర్స్కి సచివాలయ కేంద్రాలకి అదేవిధంగా గృహసాధ అందరికి కూడా పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సేవ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన ముఖ్య అతిథులు భీమవరం పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు తోట భాగయ్య గారికి, మరి 23వ సచివాలయపు సిబ్బంది ప్రతి ఒక్కరికి ఇక్కడ చేరిన మీకు, మరి ముఖ్యంగా ఈరోజు మనం ఈ యొక్క గొప్ప కార్యము చేస్తున్నామంటే చాలా సంతోషకరం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఆయన 132వ వర్ధంతి జరుపుకోవడానికి గొప్ప అవకాశం, జయంతి జరుపుకోవడానికి గొప్ప అవకాశం మన దానికి కలిగింది. ఎందుకంటే ఆయన విద్యావంతుడు,
అస్పృశ్యతను నివారించిన వ్యక్తి మరి బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతిగా ఉండి ఆయన ఎన్నో కార్యక్రమాలు మరి మా అధ్యక్షుల వారు కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి అటువంటి బాధలు ఇబ్బందులు కష్టాలు అనుభవించి ఆయన మరి ఆ రోజుల్లో మరి బడుగు బలహీన వర్గాలకు పడుతున్న బాధల గురించి ఆలోచించి ఆయన ఒక రూపు మార్చాలి అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన ప్రతి ఒక్కరూ వెనుకబడిన తరగతుల వారు వెనుకబడిన వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మరియు వారు రాజకీయంగా అధికారాలు పొందాలన్న ఉద్దేశంతో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించారు మరి ఆ మహనీయుని యొక్క జయంతిని మనం పురస్కరించుకుని ఈరోజు మరి సచివాలయ ఈ వార్డు ఇన్ఛార్జి రాజుగారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు వారికి మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన వారికి ప్రతి ఒక్క వారికి అభినందనలు తెలియజేస్తున్నాను ముందుగా ఈరోజు 23వ వార్డు ఇన్ఛార్జి గారు సిగురుపాటు రాజు గారు మరి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మరి వారి వార్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా అందరిని కూడా ఆహ్వానించినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అలాగే 23వ వార్డు సచివాలయం సిబ్బందికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి మరి ముందుగా పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది అంబేద్కర్ గారు ఏమి చేశారు అంబేద్కర్ గారు వల్ల మనం అందరం కూడా ఏం లబ్ధి పొందాము అన్న విషయాలు మరి మన గౌరవ తోటబాబు గారు కూడా చెప్పడం జరిగింది మరి బాబా సాహిబ్ అంబేద్కర్ గారు మరి ఒక అంటరానికి కులానికి చెందిన వ్యక్తి అని అందరూ కూడా అవమానం పరిచి ఆయన్ని చదువుకోవడంలో కూడా ముందుకెళ్ళకుండా ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టినా కూడా అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడి సాధించి మరి మా అందరి భవిష్యత్తులో కూడా వెలుగులు నింపిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి మహిళలందరినీ కూడా ఇంట్లోనే వంటింట్లోనే పరిమితం కాకూడదు మహిళలందరూ కూడా మరి బయటకు వచ్చి సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మహిళలకి మొట్టమొదటిగా ఓటు హక్కుని కల్పించి మరి రాజ్యాంగంలో ఏదైతే రిజర్వేషన్లో కేటాయించి మరి మహిళల 50% రిజర్వేషన్లో అన్నీ కూడా ఆయన మనకి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా ఈ రోజున రాజ్యాంగం అమలవుతుంది ఆ రాజ్యాంగం లేకుండా ఉంటే కనుక మన పరిస్థితులు ఎలా ఉండేయో కూడా ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి కానీ ఈరోజు అంబేద్కర్ గారు పేరు పెట్టుకుని చాలామంది ఉద్యోగాలు రిజర్వేషన్లో రాజకీయంగా ఎదిగిన వారు ఉన్నారు అలాగే ఉద్యోగాల్లో పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అంటే ఏంటో వాళ్ళకి నిర్లక్ష్యం కానీ అందరూ కూడా అలా ఉండకూడదు మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు నేను చాలా గర్వపడతాను ఎందుకంటే ఈరోజు నాకు రాజ్యాంగం భిక్ష పెట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని ఈ సందర్భంగా సగర్వంగా కూడా నేను చెప్పుకుంటాను ఎందుకంటే ఈరోజు నేను ఇలా నిలబడి మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే నాదేమీ లేదు అంత ఆ మహానుభావుడు పెట్టిన భిక్షని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి రాజుగారి గురించి మాట్లాడాలంటే నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది ఈరోజు బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు పుట్టినరోజు వార్డులో చేసి పేదవారికి మరి చీరలు పంచిపెట్టే కార్యక్రమం చేపట్టడం అంటే చాలా సంతోషకరమైన విషయం మరి ఆయన ఏం ప్రతిదీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు ఆయన సొంత ఖర్చుతోటే చేస్తారు ఈ కార్యక్రమాలు కూడా ఎవరిని కూడా సహకరించమని కూడా అడగరు కానీ కొంతమంది వ్యక్తులు అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుని అంబేద్కర్ గారు వల్ల దాతల సహకారాలు తీసుకుని ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ రాజుగారు కూడా ఎప్పుడూ కూడా ఆయన సొంత ఖర్చుతోటి సొంత అమౌంట్తోటే ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని అందరూ కూడా భాగస్వామ్యం చేసినందుకు ముందుగా రాజుగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి మరి అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు బాగి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా భీమవరం టౌన్ ప్రెసిడెంట్ తోట బాగయ్య గారికి అలాగే సూర్యప్రకాష్ గారికి అలాగే 2వ వార్డు కౌన్సిలర్ గారికి అలాగే
mana anaya advent garike manusia ternyata terpulangnya ini hari mari ambet kiri nota mupir endawa jenti sandar pangga mari hari kerana muda wadlo mari segera pada rajgaru alagé badam sebagai sachivalayan sipandi alagé ini voluntary lo andre kuda kalpi ini karyakram cedo cahala anandanga onde mari hari mari rudhulaku Ambedkar permeda, cerita panjipetto, cahala anu-anu onde, Rajgar merenanti manci karyakron jasnya itu, manusutika mundu, Rajgar ki, Sigrupat Rajgar ki, mari manusutika danya dal terpulna no, alagé, Sigrupat Rajgar to patu mana, sevagar ki, alagé, tamudu, Balaji gar ki, mari, ini sachivalayan sipandi ki, andar ki kuda, manusutika danya dal terpulna, cahala disunna. Terpulna ke danya dal, alagé, wedding alang kerja na, town presiden gar ki. Ini ki ponjesi cepatkan ama karyakram cepatamu, ma kerunan sunu, ma volunteersu, ma meandran kerjasi, o karyakram jayalan kono, alagi ini tuh mura, alagi ambetkar ker, motmo perindo, putunro jaza manganeh, tuh mura nuwe karyakram jasne meontanu, ani ini ponunna, an manikini, ikatri, adre nandu, Maria Pasari, ma kerunan sun, ma sacuaran sepanje, andal daripuna. Aini Maria Pasari dengi bawa dulu, alagi Surya Prakash gar, three town JCS kanunar gar, aini kuda, ma sachivalayam, ma kanunar su, ma volunteer darpun kuda, adarpun kuda aini kita dengi bawa dulu, alagi kanikatla jan wetwet gar, aini kuda, per, pertiwatari ki per perina. Mangga gar kendi, prasar gar kendi, ma amna ya, krimutul gar kendi, ma andar dar puna danyu walal jadi persno, alagé, ini karyakram cahda mani, saya mundhika voluntary andar ne meeting esi, ma kanunas tuh dikucini, karyakram cegi alé, ini na sare, prati samsron jastom, ini sari karangga pandu mani ke sari sponge berdom, alagane, kanunas setro guru, mana asih, mana balaji. Yang jadah mu, mana cuma ter. Yang jadah mu, ante ella share lan te, ayana, pati bishun lo mundundi, yang tanya perlu itu, mana kerja tu, ane, ayana, kacchulo, yang tanya sare, ane juice pun tuan ane, ayana baru seici, nanu mundu ke nerpin cedu, alagé, balasino, ala, ralika, iela koda, mawandu memontamu, ane cipter, alagé, ma volunteer seite, idar bahaya betul idro. Waka, ambetkar foto ledu mana sajualan mana kan? Al sontengga ambetkaru foto jessor mata Danielu cai tu. Alagi perti walan ris kampasir rawalama, ane kan? Sar mak Hindu panulna mewasam. Hindu panulna. Doctor mewasam. Di karyawan cepat tamante. Perti mana kastulo. Tapi wakil ni, pandemandi, yang orang itu mesti kasih lawan naro. Alangkah ni tiga kerendi, alah ke mana sehari setahun, mana tahun presiden ni garu, mana naik lawan naro asaro, al kejadian macam, mana notebook perendo, ajaian ini, garangga cegi alai, ana udesan dodi, mana kanunar semua balai ajaian di, ilang naro, naku support undi, mundu meritin cara alah ke, ikra prakri kreil, bilagalagi, ilang naro ki, kucilu baran naro ki, mana sajualan yang berpana. Kutanya tapi nama tinggal. Tu kepada sekarang jasmaru. Doktor. Ambedkaru. Note mupir lo. Jaya itu sangat bangga. Yang anda itu jenis petala anda kene. Beri ke nama jenis petala anda kene. Namun mana kerai muda waktu. Kasalaku. Abi nanda lo. Ini sangat bangga. Profesion apa le? Mana waktu. Sachivalayam, valentulu, sipandi kuda, meeru 3.5 samvatsaralu chesina seva phalitanga, memu intintiki vellinappudu, vallu eduruvachi, swagatam palukutunnaru, ee sandarbhanga mee andariki kuda, manasfoortiga abhinandanam telipistunnam, ilage, ee sfoortitone, akkada Jagan garu, ikkada Ghanasekhar garu minister avvali, Jagan garu mukhyamantriga undalani, dani vantuga meeru ikkadi nunchi ee samvatsaram paatu Nyerantarong, nyerantarong bawa kunda, mama nyerantarong bawa nak kunda, sejalan kor kundo, salah disitu.
చెక్కాలక్ష్మి గారు పైలే రమణ గారు వాళ్ళు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. మంగ గారు సూర్యప్రకాష్ గారు ఓకే నచ్చండి. అనిల్ కుమార్ లక్కు తిమ్మట్లుగా చేతి మీదుగా అలసయ్య గారు కొండపల్లి రాజమ్మ గారు గృహసారథులు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకేనా రేపు కంపల్సరీ అదేవిధంగా బాలన్ శ్రీనివాస్ గారు కూడా వారి చేతుల మీదుగా చీరలు అందించాలి. అదేవిధంగా బాలాజీ బాలన్ శ్రీనివాస్ గారు దమయంతి మిగిలిన వాలంటీర్లు ఒకసారి ఫాస్ట్ గా తీసుకొస్తే అయిపోతుంది ఈ కార్యక్రమం. మట్టానాని వాలంటీర్ పెట్టండి. ఎలా చూడండి ఎలా చూడండి సార్ బాలాజీ సీన్ గారు తల చిన్న చూడండి మిస్ అయిపోండరు. అన్న ఎలా చూడండి ఒకసారి చెప్పండి. ఏంటి చూడండి అందరూ పడతారమ్మా. ఓకే అండి చూడండి చూడండి ఇలా ఓకే అన్న ఆశా మేడం చేతులు కనపడతాయి కానీ మనిషి కనపడుతుంది. చేతులు